నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో హాట్ హాట్ గా డిఆర్సీ సమావేశం జరుగుతోంది. సమస్యలు పరిష్కారం కానప్పుడు డిఆర్సీ సమావేశం ఎందుకు అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులు అంబటిని కాకానిని జిల్లా కలెక్టర్ను నిలదీశారు. రెండుసార్లు సర్పంచ్గా వైస్ సర్పంచ్గా పనిచేస్తున్న వైసీపీ నేత వెంకటరెడ్డి ఇల్లు నిర్మించుకోలేకపోయాడని మానసికంగా ఆవేదనతోనే చనిపోయాడని ఎమ్మెల్యే ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకి మంత్రులకు చెప్పినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు రావడం లేదంటే సమస్య ఎక్కడ ఉందో గుర్తించండి అంటూ ఆయన ప్రశ్నించారు. అతని మనస్తాపానికి గురి అయ్యేదానికి కారణం ఏంటి అని అంటే, రెండు దఫాలు ఒక పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి, ఎంపీటీసీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు అదే గ్రామంలో వైస్ చైర్పర్సన్ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత ఇల్లు నిర్మాణం చేసుకోకపోతే జిల్లా అధికారుల దగ్గర నుంచి రోజు ఒత్తిడే, ప్రతిరోజు ఒత్తిడే. ఎవరో అర్జీ ఇస్తారు, స్పందనలు అర్జీ ఇచ్చారంటారు, కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోండి అన్నారంటారు, చర్య తీసుకోలేదు. డెసిగ్నేషన్ చెప్పడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ ఈ సభలో చెప్పడం సభ్యత కాదని నేను చెప్పట్లేదు. నేను మీకే ఇస్తాను, మంత్రి గారి ద్వారా, ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా, మన జిల్లా మంత్రి గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా పంపిస్తాను. మీకు ఆల్రెడీ మీకు వచ్చినాయి మీ కార్యాలయాలకి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అధికారుల మీద సరైన చర్య తీసుకోకపోతే ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఒకరేమో హెచ్ఆర్సీ మెంబర్ని అని చెప్పి ఐడి కార్డులు పెట్టుకుని తిరుగుతారు, ఇంకొకరేమో స్పందనలో వచ్చినాయి మాకు, మేము విచారించకపోతే ఎట్లా అని మాకే సమాధానాలు చెప్తారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే స్పందన పెట్టింది దేనికి సార్? అన్యాయం జరిగిన వాడికి న్యాయం చేయమని చెప్పడానికి. అంతేగాని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి కుటుంబాన్ని మానసికంగా హింసించి చంపడానికి కాదు సార్ స్పందన పెట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు స్పందన మీద రివ్యూ చేశారు, దాని మీద ప్రతి వారం రివ్యూ చేద్దాం. న్యాయం చేయండి పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి. అంటే ఇవాళ మా ప్రజాప్రతినిధికే ప్రాణాల మీదకి తెచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మీ కార్యాలయంలో జరుగుతూ ఉందంటే చాలా బాధగా ఉంది సార్. ఇది సరైనది కాదు. దీని మీద నేను గౌరవనీయులు అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని, అలాగే రాంబాబు గారిని ఇద్దరిని కోరేది, దీని మీద తక్షణం మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, జిల్లా ఎస్పీ గారు ఉంటారనుకున్నాను ఈ సమావేశంలో ఆయన లేరు, మీరు ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయమనండి. ఎవరైతే ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరుతో, అది ఎన్జిఓ కాదో నాకు తెలియదు, నేను అనుకుంటున్నా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి, ఇటువంటి ఐడి ప్రూఫ్లు తీసుకొచ్చి మండల స్థాయి అధికారులను కూడా మేము మీకన్నా సుపీరియర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చామని బెదిరింపు ద్వారా నుండి పనిచేస్తున్నారు, అటువంటి వాళ్ళ మీదుగా మీరు చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి అనేక సందర్భాలు రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిందండి, ఒక ఐడి కావాలంటే 5 నిమిషాల్లో తెచ్చిస్తాను. మేము జిల్లా కలెక్టర్ గారు ఫోటో మార్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు అని ఇంకొక పేరు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు డిఆర్సీ సమావేశంలో ఈ ప్రస్తావన చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇది తమను పంపిస్తాను. ఆల్రెడీ జిల్లా అధికారుల దగ్గర ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము పంపించాం, లోకల్ పోలీస్కి ఇవ్వాలి కాబట్టి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు వెంటనే తమ చర్యలు తీసుకోండి. కాబట్టి దీంట్లో అందరి పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం చేయండి. ఇవాళ మనిషిని కోల్పోయింది మా పార్టీ. గోవర్ధన్ రెడ్డి గారు చైర్పర్సన్ ఉన్నప్పుడు, ఇవాళ మళ్ళీ వైస్ సర్పంచ్, లేకపోతే సర్పంచే కావాలి, అది ఎస్సీ రిజర్వ్డ్ కాకపోతే. అలాంటి వ్యక్తి ఇవాళ ప్రాణాలతో లేడు మా ఆ కుటుంబానికి ఎవరు ఆధారం? ఆయన భార్యా పిల్లల్ని ఎవరు చూడాలి? ఎన్నిసార్లు చెప్తారు సార్? నాకే ఒకసారి చెప్పినా సబ్జెక్ట్ ఉండదు సార్, చెప్పలేకున్నాం మేము మీ దగ్గర, ఎందుకంటే అవుతుంది లేదు చూస్తాంలే మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. మేము ప్రతి సమావేశంలో డిఆర్సీలో చెప్పాడు, జల్లబాడీలో చెప్తున్నాడు, జడ్పీ జల్లబాడీలు, ఇంకెక్కడ ఈ రెండే మనకి పెద్ద ఫోరాలు జిల్లాలు. ఈ రెండు ఫోరాల్లో దాదాపు ఈ 3 సంవత్సరాలు చెప్తున్నట్టే తను, ఇప్పటికీ న్యాయం జరగడం లేదు. మంత్రి గారు అన్నారు సంతోషం మనం వెళ్ళి చూద్దాం పని. నేను అంటున్నాను సార్, మంత్రి గారు మీరు ఇద్దరు కానీ నిర్ణయం తీసుకుంటే
ఇందులో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కలిపి మీరు పోయి విజిట్ చేసి అన్నట్లు ఈ రెండు నెలల లోపల అది పూడ్చడానికి అవకాశం ఉందా, దానికి లెవలింగ్ చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే ఏంటి సమస్య? వాళ్ళు చెప్పిన సమస్య కరెక్ట్ కాదు సార్. మట్టి లేదని ఒకరు, రేట్లు లేవని ఒకరు, టెండర్లు వేయలేదు ఒకరు, అది కరెక్ట్ కాదు సార్. దీనికి వేరే ఉంది సార్. ఒకసారి వాళ్ళని మీరన్నా పిలిచి మాట్లాడాలి, లేదా మీరు విజిట్ చేశారన్నా న్యాయం చేయండి. ఎన్ని దఫాలు అడుగుతారు సార్ ఎమ్మెల్యే పాపం? ఒకటే ఇష్యూ ప్రతిసారి అదే. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీరా రేపు టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వండి అంటే కొత్త ఎస్ఎస్ఆర్లు వచ్చినాయి సార్. పాత ఎస్ఎస్ఆర్ల మీద వాళ్ళు పని చేయగలరా సార్ చెప్పండి? ఇప్పుడు ఎస్ఎస్ఆర్ల ప్రాబ్లమే తమకు తెలుసు సార్. ఏఎంసీ రోడ్లకి ఎస్ఎస్ఆర్ ప్రాబ్లం వచ్చాయి కదా. ఇప్పుడు మీరే రెండుసార్లు టెండర్లు పిలిపించడం మనం చేయలేని పరిస్థితి, ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఇది 3 సంవత్సరాల క్రితం పిలిచిన టెండర్లకి ఇవాళ పాత ఎస్ఎస్ఆర్లో వాళ్ళు ఎక్కడ చేస్తారు సార్ పని? కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. దీనికి ఏదో పర్సనల్ ఇష్యూస్ పక్కన పెడితే టెక్నికల్ ఇష్యూని పెట్టి ఎమ్మెల్యే దగ్గర పెట్టుకొని మీతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఎవరైనా తీసుకెళ్ళి చూపించి దానికి ఒక న్యాయం ఫైనల్గా ఒక కంక్లూజన్ చేయండి. ఈ టెక్నికల్ ఇష్యూస్తో మీరు ఇంక ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేషన్ ఇవి అదే చెప్తాడు, ఇరిగేషన్ ఇవి అదే చెప్తాడు. ఈయన నాకు అభ్యంతరం లేదని, ఆయన చేసేవాడు రాలేదని. చేసేవాళ్ళు ఎందుకు లేదు సార్? డబ్బు ఇచ్చి చేస్తామంటే చేసేవాళ్ళు చాలామంది ఉండరు. రాలేదని అంటే దానికి ఎక్కడో ఉంది, ఆ ఒక్కటి దాన్ని పరిష్కరించండి, పని జరగదు. లేకపోతే శ్రీధర్ రెడ్డి ఇంకో 2-3 సమావేశాలు ఇంటనే మాట్లాడినా కూడా పరిష్కారం అయితే రాదు. దయచేసి ఇప్పటికైనా మా శ్రీధర్కి ఒక మోక్షం కలిగించండి. ఇంకో కొత్త సబ్జెక్ట్ మాట్లాడే అవకాశం ఏంటి పాపం? ఎన్ని దఫాలు చెప్తాడు సార్? ఆయన సంగతి ఎక్కడ మా కలిపి వస్తుంది ఎండానికి. కాబట్టి దయచేసి శ్రీధర్కి న్యాయం చేయమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఎక్కువ అవుతా ఉంది. సచివాలయం ఆర్బిఐకి ఒక టైం పెట్టి, అలాగే వెల్నెస్ సెంటర్కి బిఎంసీకి ఒక టైం పెట్టండి. లాస్ట్లో స్టార్ట్ చేసిన డిజిటల్ లైబ్రరీ మీరు ఇంకో నెల టైం ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. అవి కూడా తగ్గించేసారు. 10 అవసరం ముందు పూర్తి చేయమని వీటిని ప్రయారిటైజ్ చేశారు. ఆ ప్రయారిటీస్ ఇవ్వడంలో కూడా వీళ్ళు సరిగా అది కింద కమ్యూనికేషన్ లేదు సార్ మండల లెవెల్లో. నేను మొన్న మండల మీటింగ్స్కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. కాబట్టి ఆ క్లారిటీ వీళ్ళు వీళ్ళకన్నా కింది ఆఫీసర్స్కి పోవట్లేదు సార్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ పొందారా? దయచేసి అవి చేయమని చెప్పారు.